ధర్మవరపు సయ్య ఆటకు స్వాగతం. ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. సంక్రాంతి సూర్యుడు దక్షిణాయనాన్ని పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశించేటువంటి పుణ్యకాలం ఇది. ఈ పుణ్యకాలాన్ని రకరకాలుగా ఉపయోగించుకోవడం కోసం మన వాళ్ళంతా ఆతృత పడుతూ ఉంటారు. ఆనాడు కురుక్షేత్ర మహాసంగమంలో భీష్మాచార్యుల వారు కూడా తను మరణించినప్పటికీ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఆయన వేచి చూసి ఈ ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత మాత్రమే ఆయన ఆఖరి శ్వాస వదిలారు. అటువంటి ఈ పుణ్యకాలం మనకెంతో తెలుగువారు ఎంతగానో ప్రేమించేటువంటి ఈ సంక్రాంతి పండుగ రోజున ధర్మవరపు సయ్యాటలో మనం చక్కటి మన విజ్ఞానాన్ని పెంపొందించి మన మనసుల్ని తేలికపరిచేటువంటి ఆహ్లాదకరమైన ప్రశ్నలు వాటికి అంతే ఆహ్లాదకరంగా అంతే సమయోచితమైనటువంటి వ్యాఖ్యలతో కూడిన సమాధానాలు మనం పొందబోతున్నాం. ఈ సమాధానాలు ఇస్తూ ఈ ధర్మవరపు సయ్యాటలో ఈ పండుగ రోజున పాల్గొనబోతున్నది మరెవరో కాదు, మీ అందరికీ చిరపరిచితురాలు బహుముఖ ప్రజ్ఞాశాలి మీది మిక్కిలి విద్యావేత్త, ముఖ్యంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యురాలుగా పనిచేస్తున్నటువంటి ఆచార్య సి మృణాలి గారు. స్వాగతం మృణాలి గారు. ఆ ఉచితాసనాన్ని అలంకరించండి. దీనికి పారితోషికాలు కాదు గారు, ఉచితమే ఇది. మృణాలి గారు చెప్పండి. మీరు బహుముఖ ప్రజ్ఞాశాలిగా, రచయిత్రిగా, విద్యావేత్తగా, అట్లాగే అనేక సామాజిక అంశాల మీద అనేక టీవీ ఛానల్స్లో మీరు చేసిన ప్రసంగాలు, వేదికల మీద మీరు చేసినటువంటి ప్రసంగాలు, ఇవన్నీ కూడా తెలుగు వారికి సుపరిచితాలు. మిమ్మల్ని అనేక సందర్భాల్లో మేధోబద్ధమైనటువంటి కార్యక్రమాల్లో వారు చూచారు. మేధావుల జాబితాలో మిమ్మల్ని కూడా వారు చేర్చుకొని ఆ రకంగా వారు మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఇవాళ ఈ పండగ రోజున ఈ ధర్మవరపు సయ్యాటకు రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మాట, మీరు సై ఆట అని పెట్టారు కదా. అవును. అంటే మీరు ఏమంటే అది మేము సై అనాలనే కదా. లేదు, సయ్యాట. సై ఆట అని మీరు రాయలేదండి, మీరు సై ఆట అని రాశారు. మా ఆర్టిస్ట్ సై కొంచెం హైలైట్ చేసి, తెలుగు పండితులం కాబట్టి సంధిని విడగొట్టారని గమనించాను. అంటే మీరేం చెప్తే మేము అది సై అనేటప్పుడు మీరు మమ్మల్ని ఏమని పొగిడినా ఏమని తిట్టినా సై అనక తప్పదు. నేను అడిగిన దానికి సై అంటూ సమాధానం చెప్పండి. అలా అయితే మీరే ముందు సమాధానం చెప్తే అన్నిటికీ మేము సై అంటే ఇంకా గొడవే లేదుగా. మేము అడిగిన దానికి మీరు సమాధానం. నిజానికి నేను కూడా అడగను. మా చింతామణి అడుగుతుంది. ఈ చింతామణి, చింతామణి అంటే కాళ్ళకూరి నారాయణరావు గారు చింతామణి అండి. ఆ చింతామణి, ఆ చింతామణి నిజానికి గొప్ప విదుషీమణి. ఆ చింతామణిని నారాయణరావు గారు రాసినటువంటి ఉద్దేశం వేరు, ప్రజలు అర్థం చేసుకున్న ఉద్దేశం వేరు. ఆ రెండింటికి పొంతన లేదు. ఒక సందర్భంలో చింతామణి అంటుందండి, ఈ శరీరము రక్తన మాంస పురీష మూత్రముల పాత్ర, ఇది నా నిజ సౌందర్యం అని బిల్వమంగళుడికి చూపిస్తుందన్నమాట. ఇది నేను ఒరిజినల్గా ఇట్లా ఉంటాను, నిజమైన నా అందం ఇది. ఇప్పుడు కూడా మీరు నన్ను ప్రేమిస్తున్నారా మహాభాగా అడుగుతున్నాను. అందుకే ముందు మీకు నా అభినందనలు, చింతామణి పేరు పెట్టినందుకు ముందుగా నా అభినందనలు. సంతోషం, ధన్యవాదాలు. చింతామణి, మనం ప్రేక్షకులకు కూడా ఈ విషయం గుర్తు చేయడం మంచిది. మీరు మంచి సందర్భం తీసుకొచ్చారు కాబట్టి చెప్పడం జరుగుతుంది. చింతామణి గొప్ప స్థిత ప్రజ్ఞురాలు, చక్కగా అన్ని శాస్త్రాలు నేర్చుకున్నటువంటిది. అయితే వంశ పారంపర్యంగా వచ్చినటువంటి వృత్తిని కూడా తను జీర్ణించుకోలేక ఆ ఇది కూడా చెప్పింది, చాలా సందర్భాల్లో చెప్పింది. నాకు ఇష్టం లేకపోయినా కూడా చేస్తున్నాను, ఈ శరీరం మాత్రమే దీనికి చేస్తున్నది, నా మనసు ఎప్పుడూ శ్రీకృష్ణుడికి అంకితం అని కూడా ఒక భక్తురాలిలాగా ఆమె చెప్పిందనమాట. చింతామణి చాలా గౌరవప్రదమైనటువంటి వ్యక్తి. ఆమెను మనం ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం గురించి మీకు ఒక్కసారి గుర్తు చేస్తాను. మృణాలి గారు చెప్పండి. దీంట్లో 7 ప్రశ్నలే ఉంటాయి. 7 ప్రశ్నలే ఎందుకుంటాయంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ ఎక్కడో ఒక చోట ఆగాలి కాబట్టి. లేదు, 7 సప్త ప్రశ్నలు. సప్త ఋషుల్లాగా సప్తపర్ణి 7 ఆకులు ఉన్నటువంటి ఒక అరటి చెట్టు, ఆ 7 ఆకులు కూడా నెమలి పింఛన్లాగా విచ్చుకొని ఉంటాయి. ఆ ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క ప్రశ్న ఉంటుంది. 7 అనేది మనకు శుభ సూచకమైనటువంటి అంకె కాబట్టి
సప్తమాతృకలు అంటాం మనం కదా, సప్తమాతృకలు అంటే భవాని, ఇటువంటి పౌరాణిక స్త్రీలు కాకుండా పూర్వకాలంలో వారాలు చేసుకుని కూడా విద్యను అభ్యసించేవారు. ఈ వారాలు చేసుకునేటప్పుడు ఆదివారం ఒకరి దగ్గర, సోమవారం ఒకరి దగ్గర, ఇట్లా ఏడు వారాలు ఏడుగురు ఇంటల్లో చేసుకునేవారు. ఈ ఏడు వారాలు అన్నం పెట్టేటువంటి తల్లుల్ని సప్తమాతృకలు అని చాలా గౌరవమైన పదం మనం ఇచ్చుకున్నాం. సప్తవర్ణాలు, ఇంద్రధనస్సులు, ఇటువంటి ఏడు కొండలవాడు ఎక్కడో ఏడు కొండల మీద ఉంటాడు. సప్తాశ్వరథ మారూఢం, ప్రచండం, కశ్యపాత్మజం, ఈ విధంగా మనకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏడు అంకెతో మన అదృష్టం ముడిపడి ఉంది కాబట్టి మనం దాన్ని ఆరాధిస్తాం కాబట్టి అట్లా పెట్టుకున్నాం. మరే కారణం లేదు. ఇందులో తమాషాగా ఉండే ప్రశ్నలు ఉంటాయి. ఈ తమాషా వెనుక కొంత సామాజిక స్పృహ కూడా ఉంటుంది. అయితే దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం వల్ల వాళ్ళకి ఆసక్తికరంగా ఉంటుందో లేదు అని ఒక్కొక్కసారి చాలా మంచి విషయం కావచ్చు. ఎంత బలం ఇచ్చే మందైనా సరే మరీ చేదుగా ఉంటే తాగరు, అందుకని అందులో కొంచెం తీపి కలుపుతారన్నమాట. అందుకని కొంచెం వ్యంగ్యం, కాస్త హాస్యం కలిపి ప్రశ్నలు తయారు చేయడం జరిగింది. ఎవరిని మనం విమర్శించట్లేదు, కాకపోతే సమాజానికి ఒక చురక వేద్దామని, కొంచెం జాగృతం చేద్దామని ప్రయత్నం. కేవలం మన ఒక్క ప్రయత్నం వల్ల సమాజం మొత్తం జాగృతం అయిపోయి గొప్ప మార్పు వస్తుందని అనుకోవట్లేదు. భగవంతుడే 10 అవతారాలు ఎత్తితే కూడా ప్రయోజనం సిద్ధించలే, ఇంకా మనం కలికి అవతారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దామని మీకు మరొకసారి గుర్తు చేస్తూ, మృణాలి గారు మీరు సిద్ధంగా ఉంటే మా చింతామణి సిద్ధంగా ఉన్నారా? సంక్రాంతికి భోగి పండుగ రేగి పళ్ళనే ఎందుకు వాడతారు? ఏ ఖర్చు తక్కువని, బి బరువు తక్కువని, సి బరువు తక్కువని, డి హోదా తక్కువని? నేను భోగి పళ్ళు రేగు పళ్ళు కాకుండా మీరు ఎత్తిన పపయ్య వేసాననుకోండి, పుచ్చకాయ వేసామనుకోండి, మామిడి పగులుతుంది, యాపిల్ వేసామనుకోండి, సంత్రా వేసామనుకోండి, పోనీ మామిడి పగులుతుంది కదా. మరి భోగి పళ్ళు ఏ వయసు వాళ్ళకి వేస్తాం? పుట్టిన పసికందు దగ్గర నుంచి కనీసం 10 ఏళ్ల లోపు పిల్లలకి వేస్తాం. అలా వేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా బరువు తక్కువ వేస్తే వాళ్ళకి ఏమీ నొప్పి కలగదు. ఇంకో కారణం అండి, ఇంకొకటి కూడా ఉంది. అదేమిటి అంటే కింద పడిపోతాయి. మనకు తెలుసు కదా మనం ఏవేవో వేస్తాం, దానిలో చాలా కలుపుతాం, పైసలతో సహా చిల్లర పైసలు కలుపుతాము, అలాగే చెరకు ముక్కలు కలుపుతాము, ఇలాంటి అన్నీ కలిపేసి మీ భోగి పళ్ళుగా వేస్తాము. అన్నీ కింద పడతాయి నెత్తిమించి. పడినప్పుడు పిల్లవాడు ఏరుకుంటాడు, ఏరుకునేటప్పుడు ఎర్రగా ఆకర్షణీయంగా చిన్నగా కనిపిస్తే దాన్ని తింటే పర్వాలేదు కదా. ఎక్కడ పైసా వేసుకుంటాడు, తెల్లగా ఎక్కడో పడి ఉంటుంది, వాడి కంటికి ఆకర్షణీయంగా కనిపించేది భోగిపళ్ళు. భోగిపళ్ళు రేగుపళ్ళు అయితే చిన్నగా ఉంటాయి, చేతికి అందుతాయి, నోట్లో పెట్టుకోవడానికి సులువు. అందుకని మీకు ఇవన్నీ వేయకుండా, ఏది నేను దాకా చెప్పినట్టు పుస్తకాయలు వేయకుండా, మామిడి పగలు కొట్టకుండా బరువు తక్కువ అని రేగుపళ్ళు వాడతారు. బి బరువు తక్కువ అని మీ సమాధానం? నా సమాధానం చూద్దాం మా చింతామణి ఏమవుతుందో, తను ఏ సమాధానాన్ని తనలో నిక్షిప్తం చేసుకుందో ఇప్పుడు చూద్దాం. తప్పకుండా మృణాళి గారు చెప్పిన సమాధానం సరైనదో కాదో మనం చింతామణి అడిగే లోపల కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం తీసుకుందాం.